సహోదరి సహోదరులు, దయచేసి గమనించండి, సొసైటీ గురించి కాదు నువ్వు ఆలోచించాల్సింది. నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఇచ్చిన మాటను గురించి, ఆయన ఇచ్చిన వాగ్దానం గురించి నువ్వు ఆలోచించినట్లయితే, ఆయన మాటను ఆధారం చేసుకుని నువ్వు జీవించినట్లయితే, ఆయన వాగ్దానాన్ని ఆధారం చేసుకుని నువ్వు జీవించినట్లయితే, అదే సంతోషాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఎందుకండి సారా ఇంత తొందరపాటు నిర్ణయం తీసుకుంటుంది? సొసైటీ నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను, అందరూ గొడ్రాలు 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 అని అంటూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఏదో ఒకటి చెయ్యి, ఏం చేయమంటావే? నీకు నాకు పిల్లలు పుట్టలేదు, నేనేం చేయగలను? అందుకే చెప్తున్నా, వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకో, ఆమె ద్వారా పిల్లలు కను, చంకన పెట్టుకుంటా, నలుగురి మధ్య తిరుగుతా, నోరెత్తిన వాళ్ళ నోరు మూసేస్తా. నిస్సహాయ స్థితిలో అబ్రహాము భార్య ఇచ్చిన సలహాను పాటించే ప్రయత్నం చేశాడు, అది కరెక్ట్ కానే కాదు. భార్య పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన రెండో పెళ్లి చేసుకుంటాడా? భార్య ఒత్తిడి చేసినంత మాత్రాన దేవునికి వ్యతిరేకంగా తప్పు నిర్ణయం తీసుకుంటాడా? ఆ రోజు తీసేసుకున్నాడండి, అది తప్పు. అబ్రహాము ఆ రోజు ఖచ్చితంగా భార్యను ఏదో విధంగా అర్థమయ్యేలాగా చెప్పాల్సింది. దయచేసి విను, మనము మనకున్నటువంటి ఆరాటాన్ని, మనలో ఉన్న పోరాటాన్ని జయించడానికి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏ నిర్ణయం తీసుకున్నా దానివల్ల సంతోషం రాదు. నా మాట విను అని చెప్పాల్సిందండి. చెప్పలా, చెప్పాగా, ముందే నోరు ఊంచేసింది. ఇదంతా ఎందుకు చేస్తుందో తెలుసా? నలుగురు నన్ను గొడ్రాలు గొడ్రాలు అని అంటూ ఉంటే తట్టుకోలేకపోతున్నా. దీంతో నన్ను ఒకవేళ పిల్లాన్ని కంటే నలుగురికి చూపిస్తా, ఎంత తప్పుడు నిర్ణయం అండి. దీనంతటికి కారణం చెప్పమంటారా? సందేహించింది, దేవుని వాగ్దానాన్ని సందేహించింది, దేవుని వాగ్దానాన్ని అనుమానించింది. కాబట్టి తన బుర్ర ఉపయోగించి తన ఎదుట ఉన్న సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంది సహోదరి సహోదరులు. దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా మన జీవితంలో ఏ సమస్యనైనా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే, నా మాట మీకు అర్థమైందా? ఈరోజు నీ జీవితంలో సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించే ప్రక్రియలో నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తే, నువ్వు అనుకుంటున్నావు ఇలాగైతే త్వరగా నా సమస్య తీరిపోద్ది, ఇలాగైతే త్వరగా నాకున్న కష్టం తీరిపోద్ది, ఇలాగైతే త్వరగా నాకున్న బాధ తీరిపోతుంది అని చెప్పి నువ్వు అడ్డదారిలో నీకున్న సమస్యను నీ చేతులతో పరిష్కరించే ప్రయత్నం చేస్తే, విను, బయట ఉన్న సమస్య కాస్త ఇప్పుడు లోపలికి వచ్చి పడుతుంది. ఎలా చూద్దాం రండి. తన దాసి అయిన హాగర్ను ఐగుప్తురాలను తీసుకొని తన పని పెనివిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చాను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. ఎప్పుడైతే తను ప్రెగ్నెంట్ అయిందో శారాను చూసి ఏంటి మొర లేపుతుంది, తలకాయ లేపుతుంది, హలో, అర్థమైందా? నీకంటే నేను పుణ్యాత్మురాల్ని, నీకంటే నేను ఘనురాల్ని, నీకంటే నేను ఉత్తమురాల్ని. లోపం నీ భర్తలో లేదు, లోపం నీలో ఉంది. కాబట్టి నువ్వు పిల్లల్ని కనలేకపోయావు, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని, అర్థమైందా అని చెప్పి ఏ విధంగా శారాను హేళనపరిచిందో తెలియదు కానీ, పెనం మీద ఉన్నది కాస్త పొయ్యిలో వచ్చి పడింది. ఇప్పుడు ఎప్పుడైనా బయటికి వెళితే నలుగురు హేళన చేస్తున్నారు, ఆ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు హేళన భరించలేక భర్తను తన పని మనిషి దగ్గరికి వెళ్ళడానికి పురమాయిస్తే, ఇప్పుడు ఎప్పుడైనా కాదు హేళన, ప్రతిరోజు మొదలైంది, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఒకే ఇంట్లో, గదిలోంచి బయటకు రావడం ఆలస్యం, పై నుంచి కింద దాకా చూసేది ఎవరు? హాగరు. తట్టుకోలేకపోయిందండి, తట్టుకోలేకపోయిందండి, తల్లడిల్లిపోయిందండి, అల్లాడిపోయిందండి, తలదించుకుందండి, తల బాదుకుందండి, చిచ్చి చిచ్చి ఎంత తప్పు చేశాను నేను. సహోదరి సహోదరుడు, మరొక్కసారి చెప్తున్నా, మన జీవితంలో సమస్యలు ఉంటాయి,
ఆ సమస్యలకు పరిష్కారం ఉంది. ఆ పరిష్కారమే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం కలిగి ఉన్న సమస్యలను పరిష్కరించగలిగిన ప్రభు దగ్గరకు వచ్చి మన సమస్యను చెప్పుకున్నట్లయితే ఆయన ఇచ్చే పరిష్కారం శాశ్వతమైనది, ఆయన ఇచ్చే పరిష్కారము సంపూర్ణమైనది, ఆయన ఇచ్చే పరిష్కారము సంతోషాన్ని ఇచ్చేది. నీ సమస్య నువ్వే పరిష్కరించుకునే ప్రయత్నంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నా, తప్పుడు పని చేసినా ఆ సమస్య పరిష్కరించడానికి బదులుగా ప్రమాదంగా మారుతుంది, ప్రమాదాన్ని దాపరింపచేస్తుంది. ఏడుస్తుందండి ఇప్పుడు శారా, ఎంత పిచ్చి పని చేశాను నేను, నీతిమంతుడైనటువంటి నా భర్తను తీసుకెళ్ళి నీతి మాలినటువంటి దీనికిచ్చి పెళ్లి చేశాను, నేనేదో సంతోషంగా ఉందాను అని చెప్పి తప్పుడు పని చేశాను చేయించాను, ఇప్పుడు ఏకు మేకై కూర్చుంది. బయటికి వెళ్ళినప్పుడు అందరు నవ్వుతున్నారని చెప్పి నేను బాధపడిపోతే ఈరోజు ఇంట్లోనే నా బ్రతుకు నవ్వుల నవ్వులాట అయిపోయింది. మీకేమర్థమవుతుంది? ఒక ఆత్మీయురాలు, ఒక ఆత్మీయుడు దేవుని మీద ఆధారపడకుండా సైతాను పెట్టిన ఒక ఆలోచనను ఆధారం చేసుకుంటే అది ఎంతగా ఒక కుటుంబాన్ని దిగజార్చి వేస్తుందో, ఎంతగా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని సమాధి చేసేస్తుందో ఈ 4-5 వచనాల్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అనగా అర్థం ఏమిటంటే, మళ్ళా చెప్తున్నాను, శారాను కానీ అబ్రహామును కానీ కించపరిచే ఆలోచన నాకు లేదు, కానీ అలాంటి వారినే సైతాను ఈ విధంగా చేసినట్లయితే ఒక్క అవకాశం ఇచ్చారండి. ఏమిటా అవకాశం చెప్పండి? సందేహం. ఎవరి మీద? దేవుని మీద, దేవుని వాగ్దానం మీద. సందేహాన్ని వ్యక్తపరిచినటువంటి శారాని సైతాను ఎంతగా, అబ్రహామును ఎంతగా అల్లాడించేశాడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆనాడు వారు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల పోరాటాలే పోరాటాలే, దాడులో మరణాలో న్యూస్ పేపర్లో మనం చూస్తున్నాం. ఆ రోజు ఊహించలేదండి శారా తన తొందరపాటుతనం వల్ల, ఏదో చిన్న సమస్య దొడ్డిదారిలో పరిష్కరించేసుకుందాం, మన తెలివితేటలతో పరిష్కరించేసుకుందాం అని చెప్పి అనుకుంది. కానీ ఆ రోజు తను అనుకున్నది ప్రపంచానికే ప్రమాదంగా మారుతుందని ఊహించలేదు. ఆత్మీయులో మన జీవితంలో సందేహానికి తావు ఉండడానికి వీల్లేదు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ఎప్పుడు కూడా దేవుని మీద మనకు సందేహం రావడానికి వీల్లేదు, దేవుని ప్రేమ మీద సందేహం రావడానికి వీల్లేదు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఎన్నెన్నో ఆలోచనలు సందేహాలు వస్తాయి. చెప్తున్నా, నీకున్న ప్రతి ప్రశ్న ఈరోజు పెన్సిల్తో మార్క్ పెట్టుకో, నా దేవుడు త్వరలోనే దానికి జవాబు ఇస్తాడో. ఆయన ఇచ్చేంత వరకు నువ్వు ఎదురు చూస్తే ఎంత బాగుంటుంది. చివరిగా, దేవుడు వాగ్దానం చేసినట్టుగా శారా గర్భవతి అయ్యిందా కాలేదా? అయ్యింది. వాగ్దాన పుత్రునికి జన్మనిచ్చిందా లేదా? ఇచ్చింది. పండంటి కుమారుణ్ణి కల్లారా చూసిందా లేదా? చూసింది. అప్పుడు ఏమని అనుకుంటుంది? పిచ్చిదాన్ని, ఎంత పని చేశాను, అనవసరంగా నా భర్తను తీసుకెళ్ళి పని మనిషికి అంటగట్టేశాను, చిచ్చి నేనే ఓడిపోయాను, నా దేవుడు మాత్రం గెలిచాడు. ప్రియ సహోదరి సహోదరులు, మన దేవుడు ఖచ్చితంగా గెలుస్తాడో, తనను ఆధారం చేసుకున్న వారిని కూడా గెలిపిస్తాడు. ఆయన గెలిపించేంత వరకు విశ్వాస ప్రయాణంలో అవిశ్వాసానికి తావు ఇవ్వద్దు. ఆయనను గెలిపించేంత వరకు దేవుని మీద అనుమానం కానీ సందేహం కానీ రానివ్వద్దు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నీ జీవితంలో తగిన సమయంలో నెరవేరుస్తాడు. పరిశుద్ధుడివైన తండ్రి, ఓ సూటిగా స్పష్టంగా 4,000 సంవత్సరాల క్రితం 4 గోడల మధ్య చోటు చేసుకున్న సంఘటనను మా కళ్ళకు కట్టినట్టుగా చూపించావు నాయన. నిన్ను నమ్మాల్సినటువంటి దంపతులు అనుమానానికి తావిచ్చినప్పుడు, సందేహించినప్పుడు అయ్యా ఎంత దారుణానికి ఒడిగట్టారో, ఎంత దారుణంగా తప్పిపోయారో, ఫలితంగా అవమానపరచబడ్డారో, నేటికి అపాయకరంగా వారి ఆలోచన మిగిలిపోయిందో సూటిగా మాకు తెలియచేశా. విత్తబడిన ఈ
హెచ్చరికతో కూడిన వాక్యం నా జీవితంలో ఎన్నడూ మర్చిపోకుండా సహాయం చేయయ్యా. ఆకాశము భూమి గతించినా గతించిపోతుంది, కానీ నీ వాక్కు నీ వాగ్దానం గతించిపోదు. కాబట్టి నాయన, ఎప్పుడు భయం వచ్చినా, ఎప్పుడు సైతాన్ వచ్చి మమ్మల్ని శోధించినా, అనుమానాన్ని కలిగించినా, వెంటనే మోకాళ్ళ మీద పడి నీ వాక్యము ద్వారా నాయన మా విశ్వాసాన్ని పెంపొందించుకునిలాగున, నీ వాగ్దానాన్ని మళ్ళా మళ్ళా చదివి విశ్వాసాన్ని కాపాడుకునిలాగున సహాయం చేయయ్యా. నీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడే ఉండండి. శలోం.